Welcome to NTV Sports, Indian Premier League. ఐపీఎల్ మరికొన్ని వారాల్లో ఆరంభం కానుంది ఈ ఏడాది గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జెయిన్స్ రూపంలో రెండు కొత్త జట్లు ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి అయితే గుజరాత్ టైటన్స్కు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ షాక్ ఇచ్చాడు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా తాజాగా ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ గుజరాత్ టైటన్స్కు ఝలక్ ఇచ్చాడు తాను ఐపీఎల్లో ఆడబోవడం లేదంటూ గుజరాత్ ఫ్రాంచైజీకి తెలిపినట్లు రాయ్ ఇప్పటికే స్పష్టం చేశాడు గత నెలలో ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో జేసన్ రాయ్ ను రెండు కోట్లకు గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది ఈ ఏడాది ఐపీఎల్ నుంచి జేసన్ రాయ్ తప్పుకోవడానికి బయోబుల్ ప్రధాన కారణం అని తెలుస్తోంది ఐపీఎల్ అరవై తొమ్మిది రోజుల పాటు మార్చి ఇరవై ఆరు నుంచి మే ఇరవై తొమ్మిది వరకు జరగనుంది అన్ని రోజుల పాటు ఫ్యామిలీకి దూరంగా ప్రయాణాలు చేస్తూ గడపడం ఇబ్బందికరం అనే భావంతోనే జేసన్ రాయ్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై రాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు అందరికీ నమస్కారం મુખ્યંગા ગુજરાત ફેન્સ జట్టు సభ్యులకు ఈ విషయం చెప్పడానికే చింతిస్తున్నాను ఈ ఏడాది జరిగే ఐపీఎల్ నుంచి నేను తప్పుకుంటున్నాను నా మీద నమ్మకం ఉంచి వేదంలో నన్ను కొనుగోలు చేసిన గుజరాత్ ఓనర్లకు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు నా ధన్యవాదాలు అయితే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు గత మూడేళ్లుగా ప్రపంచం పూర్తిగా మారిపోయింది క్రికెట్ వల్ల చాలా రోజుల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది ముఖ్యంగా బయోబబుల్ నిబంధనలు అందుకే ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను అని రాయ్ పోస్ట్ పెట్టాడు